కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా విద్య అందిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న వివేకానంద మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులకు తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని హై స్కూల్ చుట్టూ నెలకొన్న అపరిశుభ్రత తొలగించాలని స్థానిక నాయకులు బలమాలి శేఖర్ కోరారు. నీరుగుట్టువారిపల్లె రామరెడ్డి లేఅవుట్ వివేకానంద మున్సిపల్ హై స్కూల్ వద్ద నెలకొన్న అపరిశుభ్రతతో విద్యార్థుల రోగాలు బారిన పడే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మదనపల్లి పట్టణంలో స్థానిక నీరిగిటి వారిపల్లిలో వివేకానంద మున్సిపల్ హై స్కూల్ నందు మినిమం మదనపల్లి పట్టణంలోనే అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్గా పేరుగొంచిన స్కూలు 1332 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ చదువుతున్న తరుణంలో ఈరోజు ఈ వర్షాకాల ప్రభావం వల్ల ఇక్కడంతా ఈ విధంగా గుంతలు ఉండేదాని వల్ల నీళ్లు నిలిచి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెత్త కుండి కూడా ఇక్కడ పెట్టడం వల్ల ఆ చెత్త సరైన సమయానికి తీసుకొని పోక అదంతా ఈ చెత్త నీళ్ళల్లో కలుషితమయ్యి ఈ వాసన వల్ల ఇక్కడ ఉండే విద్యార్థులకు ఇప్పుడుండే పొజిషన్లో ఈ వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ కానీ ఇతర అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఈ స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ స్పందించి ఇప్పుడు ఇక్కడి నుంచి సచివాలయం 100 ఫీట్ దూరంలోనే ఉంది. సచివాలయ సిబ్బంది కూడా ప్రతిరోజు ఇదే రూట్లో పోతారు వస్తారు. వాళ్ళు కూడా మన స్థానిక హెచ్ఎం గారు పంచాయతీ ఆఫీస్ సెక్రటరీ క్లీనింగ్ సెక్రటరీ నరేంద్ర గారికి 2-3 సార్లు వినిపించారట. వాళ్ళు కూడా స్పందించకుండా ఈ విధంగా పెట్టినారు. దీన్ని తక్షణమే మున్సిపాలిటీ వారు స్పందించి ఇక్కడ కూడా మన జాతీయ నాయకులందరూ ఫోటోలు కూడా వేశారు. ఇక్కడ మన స్ఫూర్తిదాయకమైన భగత్ సింగ్ గారు అట్లాంటి వారు ఫోటోలు అంతా దగ్గర అంతా కూడా గలీజ్గా ఈ విధంగా ఉండడం వల్ల ఇక్కడ చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం స్థానికంగా మేము. దీన్ని తక్షణమే మున్సిపాలిటీ వారు స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకొని ప్రతిరోజు ఇక్కడ నీట్గా ఉండేటట్టు స్థానిక కౌన్సిలర్లు కానీ అందరూ స్పందించి దీన్ని పరిశుభ్రంగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కూల్ వదిలే టైంలో ఇక్కడ పోకిరి గాళ్ళు ఎక్కువ వచ్చి కొంతమంది అల్లరి చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దీనిపైన కూడా మేము రేపో ఎల్లుండో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు చేసి స్కూల్ వదిలే టైంలో బ్లూ కోర్ట్ వాళ్ళు వచ్చి 1 అవర్ అట్లా సెక్యూరిటీగా ఉండి స్కూల్ పిల్లలంతా ఇంటికి వెళ్ళేంతవరకు ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వివేకానంద హై స్కూల్లో దాదాపు 1300 పైచిలకు విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో స్టాఫ్ 60 మంది ఉండాల్సిన చోట కనీసం 25 మందే ఉన్నారు. ఆ 1300 పైచిలకు విద్యార్థులకు అనుగుణంగా స్టాఫ్ను పెంచి సరైన విద్య కల్పించినట్టయితే కనుక ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో విద్యార్థుల ప్రతిభ కనబరుస్తున్న ఈ స్కూలు ఈ స్కూల్లో 1 స్థాయిలో పాస్ అయిన విద్యార్థులు తిరుపులైటి అనేక విద్యా సంస్థల్లో కూడా సీట్ సంపాదించిన దాఖలాలు చాలా ఉన్నాయి. అట్లాంటి స్కూల్లో కనీస సదుపాయాలతో పాటు స్టాఫ్ను కూడా మరింత మెరుగుపరిచి విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శానిటైజర్ వర్కర్లు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఇదంతా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ శానిటైజింగ్ అంతా చేసి ఆరోగ్య శాఖ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆరోగ్య శాఖ వారు కూడా స్కూల్ పిల్లలకి టెస్ట్ చేసి ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా ఈ విధమైన వ్యాధుల బారిన పడకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.